గత కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా ఒక కొత్త రకమైన మెథడ్ని కనుక్కొని, అంటే కొత్త రకమైన విధానం ద్వారా ఏ దేశము ఏ రాష్ట్రం భూ పరిపాలనలో ఎక్కడుందో బేరుజు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపుగా 40 దేశములలో ఈ కొత్త రకమైన రీసెర్చ్ విధానం ద్వారా, కొత్త రకమైన పరిశోధన విధానం ద్వారా ఆ దేశాలు భూ పరిపాలనలో ఎక్కడున్నాయో పరిశీలించి వాటికి ర్యాంకింగ్లు ఇచ్చే ప్రయత్నం ప్రపంచ బ్యాంక్ చేసింది. భారతదేశంలో కూడా 2014 కంటే ముందు 2013-2014 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 6 రాష్ట్రాలలో, ఆ 6 రాష్ట్రాలు భూ పరిపాలనలో ఎక్కడున్నాయి అనే ఒక మదింపు చేసే కార్యక్రమము, దాని ఒక అధ్యయనం చేసే కార్యక్రమము, ఆ రాష్ట్రాలకి ర్యాంకులు ఇచ్చే కార్యక్రమము కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు కలిసి చేశాయి. ఈ టూల్నే ఎల్గాఫ్ అంటారు. ఎల్గాఫ్, ఎల్జీఏఎఫ్ అనేది ఇంగ్లీష్ పదానికి అక్రోనిమ్ అది. ఎల్గాఫ్ అంటే ఏంటంటే ల్యాండ్ గవర్నెన్స్ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్, భూ పరిపాలనని మదింపు చేయటం కోసం తయారు చేసుకున్న ఒక నమూనా. ఈ నమూనాలో ఈ రాష్ట్రాలని లేదా దేశం మొత్తాన్ని, ప్రపంచాన్ని కూడా అధ్యయనం చేయడానికి ఈ టూల్ని తయారు చేశారు. ఈ విధానం ఒక 2 విధాలుగా ప్రత్యేకత ఏంటంటే, ఒకటి భూమికి సంబంధించిన అన్ని కోణాలలో పరిశీలన చేయడానికి అవకాశం, రెండోది బయట వాళ్ళు భూ పరిపాలన మీద అధ్యయనం చేసి నివేదికలు ఇవ్వటం కాకుండా ఈ నమూనాని వినియోగించుకొని స్థానికంగా ఉన్న ఎక్స్పర్ట్సు, ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ సంస్థలు అందరి భాగస్వామ్యంతో కమిటీలను ఏర్పాటు చేసి ఈ కమిటీలే అధ్యయనం చేసి ర్యాంకింగ్లు ఇస్తాయి, సూచనలు సిఫార్సులు కూడా చేస్తాయి. అంటే బయట వ్యక్తులు వచ్చి ఈ సూచనలు సలహాలు ఇవ్వటం కాకుండా స్థానికంగా ఉన్న వారిని అందరినీ భాగస్వామ్యం చేస్తూ ర్యాంకింగ్లు ఇచ్చే పద్ధతి ఈ ఎల్గాఫ్లో ఉంటుంది. ఇలాంటి విధానాన్ని అవలంబించి దాదాపుగా 40 దేశాలలో ఇలాంటి అధ్యయనాలు జరిగాయి. ఆ రాష్ట్రాలకి, ఆ దేశాలకి ర్యాంకింగ్లు ఇవ్వటం జరిగింది. ఈ రోజున భారతదేశంలో జరిగిన ఈ అధ్యయనం ఏం చెప్తుంది? మరీ ముఖ్యంగా ఈ అధ్యయనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరిగింది. 2013-2014 జరిగింది. రాష్ట్రం ఏర్పడడానికంటే ముందే, ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా ఏర్పడడానికంటే ముందు జరిగిన అధ్యయనం కాబట్టి ఈ అధ్యయనంలో ఉన్న అంశాలు ఏవైతే ఉంటాయో 2 రాష్ట్రాలకి వర్తిస్తాయి. ఇటు తెలంగాణకి, అటు ఆంధ్రప్రదేశ్కి కూడా ఈ అధ్యయనంలో ఏం చెప్పారో ఒకసారి మనం పరిశీలించి చూద్దాం. ఈ ఎల్గాఫ్ విధానాన్ని అవలంబించి భారతదేశంలో 2013-14 6 రాష్ట్రాల్లో అధ్యయనం జరిగింది. కేంద్రం అనుమతితోటి, రాష్ట్రాల భాగస్వామ్యంతో. అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఒరిస్సా, ఈ 6 రాష్ట్రాలలో ఎల్గాఫ్ అధ్యయనం జరిగింది. భూమి రికార్డులు సరిగ్గా లేవు, భూమి రికార్డులు ఉన్నవి కూడా టైటిల్ గ్యారంటీ లేకపోవటం వల్ల చిక్కులు వస్తున్నాయని ఒక అబ్జర్వేషన్స్ ఇస్తూ ఈ కమిటీ ర్యాంకింగ్స్ ఇచ్చింది. ఒకసారి మనం ఈ ర్యాంకులు చూసినట్లయితే ఏబిసిడి ర్యాంకులు, 6 రాష్ట్రాలకు సంబంధించిన ర్యాంకులు మీరు ఇక్కడైతే కలర్ కలర్గా చూస్తున్నారో, రెడ్ కలర్ కనపడేదంతా కూడా డి కేటగిరీలో ఉంటే రెడ్ అంటే బాగా లేదని అర్థం, గ్రీన్ కలర్ ఉన్నది ఏ అంటే అక్కడ బాగా ఉంది అని అర్థం. ఇవి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, బీహారు, జార్ఖండ్, కర్ణాటక, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. ఈ రాష్ట్రాలు ఒక్కొక్క రాష్ట్రంలో వివిధ అంశాల పైన ఈ 9 కేటగిరీలో మళ్ళీ సబ్ కేటగిరీస్ చేసుకొని ఈ అన్ని అంశాల మీద ఈ కమిటీలు ర్యాంకింగ్లు ఇచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే రెడ్ కొన్నిట్లోనే ఉంది, కానీ రెడ్ ఉన్న విషయాలు కనుక మనం ఒక్కసారి తీసి చూస్తే ఎక్కువగా కనపడుతున్నాయి. వివాద పరిష్కారాలకు చాలా డిలే జరుగుతుంది, ఒకటి కౌలు సంబంధించి కూడా ఇబ్బందులు ఉన్నాయనేది, భూమి రికార్డు సక్రమంగా లేవు, ఇట్లాంటి అంశాలలో మనం రెడ్ కేటగిరీలో కనబడుతున్నాం. అక్కడ ఈ ర్యాంకింగ్స్ మీరు ఇంటర్నెట్లో కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది.